హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏఎస్ టైమ్స్. ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరికీ వీడియోలో వచ్చేసి ఇప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియో నేను చేయడం అయితే జరుగుతుందండి. సో ఆ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే, మనకు ఏపీలో వైఎస్ఆర్ పెన్షన్లకు సంబంధించి, అంటే మనకు మే నెలకు సంబంధించిన పెన్షన్లు అనేది ఇచ్చేశారు. అయితే ఇక మనకు జూన్ నెలకు సంబంధించి పెన్షన్లు అయితే ఇవ్వబోతున్నారు. అయితే ఈ జూన్ నెలకు సంబంధించి పెన్షన్లు ఏవైతే ఇవ్వబోతున్నారో, అయితే దీనికి సంబంధించి ఏపీ ప్రభుత్వం ఇప్పుడిప్పుడే ఒక కొత్త ఆప్షన్ అనేది ఓపెన్ చేశారండి. అయితే ఎవరన్నా ఈ ఆప్షన్కి సంబంధించి సతమతం అవుతుంటే కనుక తప్పనిసరిగా మీరు ఇక్కడికి వెళ్ళి సరిచేసుకోండి. అయితే ఆ ఆప్షన్ ఏంటి, దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీకు వీడియోలో తెలియజేస్తాను. ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుందండి. అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పనిసరిగా లైక్ చేసి మన ఛానల్ సపోర్ట్ చేయండి. అలాగే ఇంతవరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ పైన నొక్కి యాక్టివేట్ చేసుకుని ఫాలో అవుతానండి. వైఎస్ఆర్ పెన్షన్లకు సంబంధించి అలాగే ఇతర పథకాలకు సంబంధించి అప్డేట్స్ వస్తే తప్పనిసరిగా మీకైతే తెలియజేస్తూ ఉంటాను. ఇక వివరాలు చూద్దామండి. అయితే ఈ అప్డేట్కి సంబంధించి మనకి ఇప్పుడిప్పుడే నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఒకసారి ఆ నోటిఫికేషన్ చూసుకొని క్లారిటీగా తెలుసుకుందామండి. ఇదండి నోటిఫికేషన్. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇదండి మనకు ఇప్పుడిప్పుడే వచ్చిన అప్డేటు. ఇక్కడ చూసుకున్నట్లయితే వైఎస్ఆర్ పెన్షన్ కానుకకు సంబంధించి, డియర్ ఆల్ రెమిటెన్స్ అన్పెయిడ్ పెన్షనర్స్ రిమార్క్స్ క్యాప్చరింగ్ ఆప్షన్ ఎనేబుల్డ్ ఇన్ వైఎస్ఆర్ పెన్షన్ కానుక యాప్ అని చెప్పేసి ఇచ్చారు. అయితే రెమిటెన్సు అలాగే అన్పెయిడ్ పెన్షనర్స్ సంబంధించి, రిమార్క్స్కి సంబంధించి క్యాప్చరింగ్సు ఆప్షన్ అనేది మనకు ఎనేబుల్ చేశారు ఈ వైఎస్ఆర్ పెన్షన్ కానుక యాప్లో. అయితే తప్పనిసరిగా మీరు ఇక్కడ చూడండి, ఈ విధంగా మనకు ఎనేబుల్ చేయడం అయితే జరిగింది యాప్లో. సో ఇక్కడ చూశారు కదా, అన్పెయిడ్ రిమార్క్స్. సో ఈ విధంగా ఎవరైనా అన్పెయిడ్ రిమార్క్స్ ద్వారా కానివ్వండి, అలాగే బయోమెట్రిక్ మిస్మ్యాచ్ కావడం, అలాగే డెడ్ ఆప్షన్కి సంబంధించి డోర్ లాకెడ్, సో ఈ విధంగా హాస్పిటల్సిడ్, సో ఈ విధమైన ఆప్షన్స్ అనేది ఎనేబుల్ చేశారు. సో మీరు ఎవరైనా ఈ కారణాల చేత ఎవరైనా సతమతం అవుతుంటే కనుక పెన్షన్కి సంబంధించి, మీరు వెంటనే మీ యొక్క గ్రామ మరియు వార్డు సచివాలయాల్లో వెల్ఫేర్ ఎడ్యుకేషనల్ అసిస్టెంట్ ఉంటారు, అతని దగ్గరికి వెళ్ళి కన్సల్ట్ అయినా కానీ మీకు పెన్షన్కి సంబంధించి వాళ్ళు రెక్టిఫై చేసి, సో దానికి సంబంధించి ఏమైనా డాక్యుమెంట్స్ ఇవ్వాలా వద్దా అని చెప్పేసి వాళ్ళు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తారు. ఒకవేళ డాక్యుమెంట్స్ కనుక ఇచ్చేసి మీరు రెక్టిఫై చేసుకున్నట్లయితే కనుక మీ యొక్క పెన్షన్ అనేది జూన్లో అయితే రావడం అయితే జరుగుతుందండి. సో ఇదండి మనకు ఏపీ ప్రభుత్వం ఈ వైఎస్ఆర్ పెన్షన్ కానుకకు సంబంధించి ఇప్పుడిప్పుడే ఈ కొత్త రూల్ అనేది విడుదల చేశారు. సో ఈ వీడియో నచ్చినట్లయితే తప్పనిసరిగా లైక్ చేసుకోండి. అలాగే ఏమైనా అప్డేట్స్ వస్తే తప్పనిసరిగా మీకు అయితే తెలియజేస్తూ ఉంటాను. వెంటనే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.